నేను ఈరోజు మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటో చెప్తాను. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన సొంత తెలివి ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తే దాన్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. సో సొంత తెలివి ద్వారా ఒక రచయిత నావెల్స్ రాయొచ్చు. సో అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తే దాన్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. అంటే సొంత తెలివి ద్వారా ఏదైనా ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తే మనిషి అది అతని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది. సో లిటరరీ వర్క్స్ అంటే నేను ఇందాక ఏమని చెప్పాను, నావెల్స్ అని చెప్పాను. ఆర్టిస్టిక్ వర్క్స్ అంటే, సో ఇప్పుడు ఎవరైనా ఒక పెయింటర్ ఉంటారు, సో వాళ్ళు డ్రా చేసిన పెయింటింగ్స్ ఉంటాయి, వాటిని కూడా మనం ఏమంటాము, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని అంటాం. సో ఒక పెయింటరు కష్టపడి ఒక ఆర్ట్ని డ్రా చేస్తే అది ఎట్లా డ్రా చేస్తున్నాడు, తన సొంత తెలివి యూజ్ చేసుకొని డ్రా చేస్తున్నారు. సో అది కూడా ఏమవుతుంది, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అవుతుంది. సో ఇంకా ఏమొస్తాయి, డిజైన్స్ లైక్ ఆర్నమెంట్స్. సో ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది, సో అవి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి. సో అది కూడా వర్కర్స్ అనే వాళ్ళు సొంతంగా ఆలోచించి ఆ డిజైన్స్ డెవలప్ చేస్తారు. వాటిని కూడా మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనొచ్చు. సో ఇప్పుడు మీరు బిజినెస్కి వస్తే, బిజినెస్లో డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, సో అవి డిఫరెంట్ ట్రేడ్ మార్క్స్ని యూజ్ చేసుకొని బిజినెస్ చేస్తుంటాయి. సో ఆ ట్రేడ్ మార్క్ని డెవలప్ చేయాలంటే, సో మనకు సింబల్స్, నేమ్స్, ఇమేజెస్, లెటర్స్ అవి కావాలి. ఆ కాంబినేషన్స్తోనే మనం ట్రేడ్ మార్క్ డెవలప్ చేస్తారు. మ్యూజిక్, మూవీస్ ఇవన్నీ ఆర్టిస్టిక్ వర్క్స్ కిందే వస్తాయి. సో నెక్స్ట్, ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి కంపెనీస్ ఎందుకు యూజ్ చేసుకుంటాయంటే, అంటే వాళ్ళు ఆఫర్ చేసే ప్రోడక్ట్స్కి వేరే కంపెనీస్ ఆఫర్ చేసే ప్రోడక్ట్స్కి డిఫరెన్షియేషన్ చూపించాలి కాబట్టి వాళ్ళు ట్రేడ్ మార్క్స్ అనేవి డెవలప్ చేసుకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, కమింగ్ టు ట్రేడ్ మార్క్స్, సో ఇవి ట్రేడ్ మార్క్స్ కింద వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఈ యాపిల్ చూసారు, సో ఇది సింబల్, సో ఇది లెటర్ ఎమ్, మెక్డోనల్డ్స్. సో ఇది ఆండ్రాయిడ్. సో ఇక్కడ చూడండి, కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ సింబల్స్, కోకో కోలా బాటిల్ షేప్స్. సో ఇది లెటర్స్ అండ్ సింబల్స్, అమెజాన్. సో ఇక్కడ చూడండి, ఇది ప్యూమా సింబల్. సో జావా, ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ అండ్ సింబల్స్. సో ఇవన్నీ ట్రేడ్ మార్క్స్ అన్నమాట. సో ఈ ట్రేడ్ మార్క్స్ అనేవి కంపెనీకి డిఫరెన్స్ అనేది తెలియజేయడానికి వాడేవన్నమాట. సో వీటి వల్ల కంపెనీకి ఫైనాన్షియల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం యాపిల్ సింబల్ చూడంగానే మనకి ఏమర్థం అయిపోతుంది, ఇట్స్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ అని. సో ఇవి కూడా ఐపీ కింద వస్తాయన్నమాట. సో కమింగ్ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసేవి పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్. సో పేటెంట్స్ అంటే, ఫర్ సపోజ్ సో ఇక్కడ చూడండి, ఫస్ట్ రేజర్ అన్నమాట. రేజర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు, ఫర్ షేవింగ్ అన్నమాట. సో ఎవరికి వచ్చింది ఆ పేటెంట్ అంటే, ఇంతకుముందు డిఫరెంట్గా షేవ్ చేసుకునేవాళ్ళు, ఇక్కడ ఏంది రేజర్ అనేది ఇన్వెంట్ చేసిన తర్వాత. సో ఎవరికి వెళ్ళింది, కింగ్స్ జిల్లెట్ అనే ఆయనకి రేజర్కి పేటెంట్ ఇచ్చారన్నమాట. సో ఏదైనా ఒక ప్రాసెస్ని కానీ, సో ఏదైనా ఒక ఇన్వెన్షన్ని కనిపెడితే వాటికి పేటెంట్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి,
ఫ్రాన్స్ వర్త్ అనేవాడు ఫస్ట్ ఎలక్ట్రిక్ టెలివిజన్ ఇమేజ్ అనేది కనిపెట్టారు. సో అతనికి పేటెంట్ అనేది ఇచ్చారన్నమాట. సో ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ అన్నమాట. పర్సనల్ కంప్యూటరు 1980లో స్టీవ్ జాబ్స్ అండ్ అదర్ 3 యాపిల్ ఎంప్లాయీస్కి పేటెంట్స్ అనేవి వెళ్ళాయి. సో ఇవన్నీ ఇన్వెన్షన్స్ అన్నీ వాళ్ళ సొంత తెలివితో కనుక్కున్నారు కాబట్టి వాళ్ళకి పేటెంట్స్ అనేవి వెళ్ళాయి అన్నమాట. సొంత తెలివితో కనుక్కున్నారంటే అది ఆటోమేటిక్గా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిపోతుంది. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏదైనా ఇన్వెన్షన్స్ కానీ క్రియేట్ చేస్తే వాటికి ప్రొటెక్షన్ ఇచ్చేది పేటెంట్స్ అన్నమాట. సో బిజినెస్లో యూజ్ చేసేవి ట్రేడ్ మార్క్స్. సో కమింగ్ టు కాపీరైట్స్ దేనికి ప్రొటెక్షన్ ఇస్తుంది? నావెల్స్ లైక్ ఇంకా మ్యూజిక్. ఇప్పుడు డిఎస్పి తమ్ముడు వీళ్ళందరూ ఎవరు మ్యూజిక్ క్రియేట్ చేసేవాళ్ళు, వాళ్ళ మ్యూజిక్కి ప్రొటెక్షన్ ఇచ్చేవే కాపీరైట్స్. సో పెయింటింగ్స్, సో అవి కూడా కాపీరైట్స్ అనేవి వస్తాయి వాటికి కూడా. సో ఈ ప్రొటెక్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి క్రియేట్ చేసిన వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్ వస్తుంది, సొసైటీలో ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో ఇంకా ఏముంటాయి ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కేఎఫ్సి లాంటి చికెన్ ఇంకా వేరే కంపెనీస్ ఇంతవరకు ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేయలేదు అదే టేస్ట్తో. సో ఇక్కడ ట్రేడ్ సీక్రెట్స్ ఏంది, వాళ్ళ యూనిక్ రెసిపీ అన్నమాట. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే సో ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ అనేది సొంత తెలివి ద్వారా క్రియేట్ చేయబడితే దాన్నే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటారని పైన చెప్పిన ఎక్స్ప్లెనేషన్లో మనకు అర్థమవుతుంది. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసేవే పేటెంట్స్, కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్ అన్నమాట. సో ఇవి ఇంటాంజిబుల్ ఇన్ నేచర్ అన్నమాట. సో ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ చేయబడితే ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తారు, సర్కిల్ లోపల ఆర్ వస్తుంది. ఒకవేళ ట్రేడ్ మార్క్ అనేది అన్రిజిస్టర్డ్ అయితే టీఎంతో రిప్రజెంట్ చేస్తారు. సో ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్. సో కమింగ్ టు కాపీరైట్స్, కాపీరైట్ సింబల్ వచ్చి సి అన్నమాట, సర్కిల్లో సి అనేది వస్తుంది. సో ఇదే బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి, మేనేజరల్ ఎకనామిక్స్ ఫైనాన్షియల్ అనాలిసిస్ గురించి, మేనేజ్మెంట్ సైన్స్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, లెక్చర్స్. సో మీకు అవి కూడా ఉపయోగపడవచ్చు. సో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.